ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై స్పందించడానికి ఎంఆర్పీఎస్ నేత గోవింద్ నరేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. గోవింద్ నరేష్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఒక చారిత్రాత్మక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది, మీరేం చెప్తారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యావత్ మాదిగా మాధ్యమాలపై తీవ్రమైన ఆనందంతో ముంచెత్తింది. ఈ తీర్పుపై ఎంఆర్పీఎస్ హర్షం వ్యక్తం చేస్తుంది. దాదాపు 3 దశాబ్దాల ఉద్యమం, 7 దశాబ్దాల మాదిగ మాదిగ కులాల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన రోజుగా దీన్ని మేము భావిస్తాం. ఇది మాదిగ మాదిగ ప్రజల జీవితాల్లో ఒక చారిత్రకమైన రోజుగా మేము అభివర్ణిస్తున్నాం. ఈ తీర్పు ఇవ్వడం ద్వారా విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ఇప్పటికీ అట్టడు స్థానం ఉన్నటువంటి మాదిగ మాదిగ ఉప కులాల ప్రజలు అభివృద్ధిలోకి రావడానికి ఒక సంపూర్ణమైన మార్గం ఏర్పడడానికి దారి తీసింది. గౌరవనీయులు మందకృష్ణ మాదిగ దాదాపు 30 సంవత్సరాలుగా ఉద్యమాన్ని సజీవంగా నిలబెడుతూ అనేక మార్గాల ద్వారా వర్గీకరణ కోసం తన ప్రయత్నాలు తాను చేసుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగా సుప్రీంకోర్టు దాకా కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజానికి న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన తీర్పుగా మేము భావిస్తున్నాం. 2004లో ఇదే సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రద్దైన రోజు మా అధినేత మందకృష్ణ మాదయ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వచ్చాడు. తిరిగి 20 సంవత్సరాల తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించిన తీర్పు, సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన తీర్పు, రాజ్యాంగ స్ఫూర్తిని కనబరిచిన తీర్పు. ఇవాళ 20 ఏళ్ల కింద దుఃఖంలో ఏడుపుతో మందకృష్ణ మాదయ గారు ఆనాడు సుప్రీంకోర్టును బయటకు వచ్చాడు. ఈ రోజు ఆనందంతో ఇవాళ మాదిగ జాతి ప్రజలు, మందకృష్ణ మాదయ గారు ఇవాళ సుప్రీంకోర్టులో విజయం సాధించే రోజుగా మేము బయటకు రావడం జరిగింది. మొత్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాదిగ జాతి తీవ్రమైన హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం మేడం. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది, ఎలా చూస్తారంటే ఈ తీర్పుకు ముందు ఎలా ఉంటుంది ఎస్సీ ఎస్టీల ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అండ్ ఈ తీర్పును ఎట్లా చూస్తారు, ఈ తీర్పు ప్రభావం విద్యా ఉద్యోగ అవకాశాలపై ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేడం, వాస్తవంగా మేము ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదటి నుండి మాదిలకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తుంది. ఇది ఏ కులానికి రావాల్సిన అవకాశాలు తీసుకొచ్చి మాదిలకు ఇవ్వమని కానీ వేరే కులాల యొక్క షేర్ను తగ్గించమని కాని ఏమాత్రం ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఇది ఎవరికి వ్యతిరేకమైన పోరాటం కాదు. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఉమ్మడి రిజర్వేషన్లో 10% తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న క్రమంలో జనాభా రేషియో ప్రకారం మాదిగలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మాల సామాజిక వర్గానికి రావాల్సిన అవకాశం వాళ్ళకి ఇవ్వాలి జనాభా ప్రకారం. ఇంకా మాల మాదిర కన్నా కింద ఉన్న ఉప కులాలకు రావాల్సిన అవకాశం కూడా వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము భావిస్తూ ఈ పోరాటం నడుపుకుంటూ వచ్చాము. స్టిల్ ఈ రోజు వరకు ఉదాహరణకు తెలంగాణలో లేదా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా సుమారు 50 లక్షల పైగా ఉంది. మాదిగల జనాభా 20-25 లక్షల అయితే ఉస్మాన్ యూనివర్సిటీ లో ఈ రోజు కూడా మనం ప్రొఫెసర్ల లిస్ట్ తీసుకుంటే ఎస్సీ కేటగిరీలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్లు సుమారు 65 మంది ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్లు కేవలం 21 మంది మాత్రమే ఉన్నారు. అంటే జనాభా రేషియో చూసుకుంటే మాదిగల సంఖ్య ఎక్కువ కానీ మాదిలకు వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. మాదిగలతో పోల్చుకుంటే మాలలకు వచ్చిన మాలల జనాభా తక్కువ, వాళ్ళకి వచ్చిన అవకాశాలు ఎక్కువ. ఈ లెక్కను సరిచేస్తూ జనాభా ప్రకారం అవకాశం ఇచ్చి అందరూ సమానంగా అభివృద్ధిలోకి రావడం దారి తీయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం మొదలైంది. ఇక మీదట అసమానతలు ఉండకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు తర్వాత విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, సంక్షేమ రాజకీయ రంగాల్లో కానీ ఏవైతే అవకాశాలు వస్తున్నాయో ఆ అవకాశాలు జనాభా ప్రకారం మాలలకు, మాదిలకు, మరియు ఉప కులాలకు అందరికి అందుతాయనే ఒక భావన ఈ రోజు నెలకొల్పబడుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ గోవింద్ నరేష్ గారు మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. సుప్రీంకోర్టు ఇది ఒక చారిత్రాత్మక తీర్పును వెల్లడించిందని చెప్పాలి.